నమస్తే రమ్మగారు నమస్తే జయ ఏదైనా మంచి స్టోరీ చెప్తారా మినుముల బ్రాహ్మణ కథ చెప్తా భలే ఉందండి చిన్న తమాషా కథ ఒక ఊర్లో ఉన్నట్టు ఒక బ్రాహ్మణ్ అయిన చిన్న కుటుంబంతో ఉండేవాడు ఆ కాలంలో పెద్దగా సంపాదనలు లేకపోతే యాయవారం చేసుకునేవాళ్ళు అంటే ఒక రకమైన భిక్షాటనే ఏదో గోత్రాలు అవి చెప్పి మన తిదివార నక్షత్రాలు చెప్పి ప్రజలు ఏమి ఇస్తే అది తెచ్చుకోవటం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాదు ఒక మాదిరిగా ఆ కాలం కూడా జనాలు అట్లా ఉండేవాళ్ళు దానికి పెద్ద జా కులవై చక్షణ ఏం లేదు అందరికి వెళ్ళేవాళ్ళు కొంతమంది బ్రాహ్మణిళ్ళకే ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఏదో ఇప్పుడు వాళ్ళేం తిండి గిండి ఏం పెట్టరు పొద్దున పూట భిక్ష వొడ్లు బియ్యము మెనులో ఏవి పండితే అవి ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకో ఓ రెండు కూరలు వచ్చిన పొద్దున వచ్చిన బ్రాహ్మణ ఆయన చేతిలో పెడితే వాళ్ళకి దాన ప్రక్రియ అయ్యేది వీళ్ళకి భోజనము గడిచేది అలాంటి ఒక ఆయన ఉన్నాడు అయితే ఓ సంవత్సరము వీళ్ళకి ఆ గ్రామాల్లో విపరీతంగా మినువులు పండినాయి ఎవరింటికి వెళ్ళినా మినువులే పెట్టేవాళ్ళు సరే ఏం చేస్తారు మరి బొడ్లు లేవు బొడ్లకు కాస్త ఇబ్బంది వచ్చింది మినువులే ఉడకబెట్టుకుని తినేవారు ఉడకబెట్టుకుని వేయించి కాస్త ఏదైనా బ ఓ బెల్లముఖ అని ఎవరినైనా అడిగి తత్తింత మినపుసు చేసుకోవటం మినువులు ఉడికించుకొని ఉడికించుకుని ఏదో పప్పు కూర వండుకునే వాళ్ళు ఉడికిన మినువులతో తినేవాళ్ళు పాపం అయితే ఏమైంది కొన్ని రోజులు గడిచాక ఆ భార్యకి అరిసెలు తిందామనిపించింది ఏమంది ఏమయ్యా ఏమయ్య రోజు మినువులే తెస్తున్నాం మినువులు కాకుండా ఒడ్లు బియ్యం బట్రా అని చెప్పి ఇతను ఏం చేశాడు ఊళ్ళోకి వెళ్తే ఆ వాళ్ళు ఎవరెవరిళ్లలోనో చుట్టాలు వచ్చారు చుట్టాలమ్మాయి కూడా ఓ గుప్పెడ పెడతానని వాళ్ళు పెట్టి అన్నీ మినువులే ఇన్ని ఓ బియ్యం రాల ఇతని మెల్లిగా ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా ఆవిడ బియ్యం ఉన్నాయేమో అని జోలు విప్పి చూసేసరికి అలా అన్నీ కనపడి కనబడి తెగతిట్టిపోసింది ఎందుకో నోరు ఊరిపోతుంది వరుసలు తినాలి అనుకుంటే నేను బెల్లము నెయ్యి నూనె జాగ్రత్త పెట్టుకున్నాను బియ్యం నువ్వు తెస్తే నా పని అయిపోను కదా మినువులు తెచ్చావు ఎవడు తింటాడు పూట పూట అంటే ఏముందే లక్షణంగా మినువులు ఉడకేసుకుంటే తింటే అవ్వదు అన్నాడు అనేసరికి ఆవిడ హాత్ తేరి పొరపాటు అయిందని ఒప్పుకోకుండా మినుములు తెచ్చి ఉడకేసుకుని తింటే బాగుంటుందంటావా అని చెప్పేసి వవ్వేడు ఇన్ని ఎంత డబ్బాడు మొత్తం ఉడికించి ఆ రాసిలా పోసేసింది ఆకులు తిను ఇవన్నీ తిని కూర్చు నువ్వు తింటే కాదా అన్నావుగా తినాల్సిందేనండి ఏముందే అన్నాడు కానీ ఎన్ని తింటాడు అన్ని తినలేరు అసలు తింటారా తింటారు దాంట్లో వేరే ఏదైనా ఆధారం వేసుకుని తినేవాళ్ళట మరి ఆ కాలం అది అప్పట్లో కాలాలు ఆ తిండి పద్ధతులు అవి కాబోలు అవి దొరికితే ఏదో ఒకటి తినాలిగా ఆహారం పెసలు అవి ఉడికించుకుని తింటాం పెసక పెసరలు కాయలు తింటారు కదా మినపకాయలు కూడా కాల్చుకుని తింటాం లేతప్పుడు ఎక్కువ తినరు ఎక్కువ తినేవాళ్ళు సరే ఏం చేసింది ఓ అన్ని తిని ఇంతేదో కూర చేసుకుంటే సరిపోను మొత్తం అంతా ఉడకబెట్టి అక్కడ పెట్టింది తిని చావాలి నువ్వు అంతే నేను ఈ సంగతి కాసిన తిన్నాడు ఎక్కటల్లా విసుకుపెట్టేసింది మంచినీళ్ళు దాబే మంచినీళ్ళు దాబే గొంతుకు అడ్డం పడుతుంది అన్నాడు భార్య లేచి కానీ ఇతను ఏం చేశాడు చటుక్కున లేచి వెళ్ళిపోయాడు లేచిపోయాడు అక్కడి నుంచి ఎదురుకుండా ఉంటే తిట్టిపోస్తుంది అదే ఆవిడకి ఆ అరిసెల మీదు ఉంది నువ్వు నేను ఈ బెల్లం సంపాదించుకుని పెట్టుకుంది అవే కదా అరిసెల కావాలి బియ్యం ఉంటే సరిపోయేది ఓ సాలెడ్ బియ్యం వేస్తారంటే ఎవరు బియ్యం వేయలేదు అడగడానికి కూడా పెద్ద అవకాశం సావకాశం కుదరలా బియ్యం పెట్టండమ్మా అని అడగలేకపోయాడు దాంతో ఇక ఏం చేస్తాడు ఇక బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి ఈ హఠా కాలు ఎటు లాగితే అటు నడుచుకుంటూ పోయాడు ఈ పల్లెటూళ్ళల్లో ఓ గ్రామానికి ఓ గ్రామానికి మధ్యలో అడవులు ఉండేవి మాదిరి చెట్లు చేమలు ఉండేవి మధ్యలో నడిచి తిరిగేవాళ్ళు కాలు సాగదీస్తూ వెళ్ళాడు కొంచెం ఎండవేళ్ళప్పుడు వెళ్ళేసరికి అలా అలిసిపోయాడు పగలల్లా యాయవారం తిరిగాడా మూడు గంటలకి ఈ మినుముల ఆహారం లభించిందా అంత తిన్నాడు ఈ హైరానికి కళ్ళు మూతలు విడిపోతున్నాయి ఎక్కడైనా పడుకుందాం అనుకున్నాడు ఈ పక్కంతా చెట్లు పెద్దవిలు ఇవన్నీ తుప్పలు అందుకని చెట్టు నీడ కోసం బాగా అడవి వైపుకి అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు వెళితే బాగా గుంపుగా చింత చెట్లు తర్వాత రెండు మూడు మర్రి చెట్లు ఉన్న ఒక పుంతలోకి వెళ్ళిపోయాడు చల్లగా ఉంటుంది లోపలన్నీ పెద్ద పెద్ద చెట్లే ఆ చెట్టు కింద ఓ పక్కన గావంచపరుచుకుని పడుకుని నిద్రపోయాడు ఈ ఆవేళ నాలుగున్నర ఐదు గంటలకి పడుకున్న వాళ్ళకి ఐదో ఆరో కూడా అవుతుంది ఇక మెలకు రాదు మూడింటికి పడుకుంటే మెలకు వస్తుంది ఆరింటికి పడుకుంటే ఏం మెలకురాదు ఇక పడుకున్నాడు ఏకంగా అప్పట్లో వాళ్ళు కూడా ఏడు గంటలకు పడుకునే అలవాటు ఉన్నవాళ్ళు నిద్రపోతున్నా చక్క నున్న గుండు పిలక నిద్రపోతుంటే ఏమైంది కొంతమంది దొంగలు వచ్చి ఇక్కడ ఏంటి పగలేమో చల్లగా ఉంటుంది రాత్రిళ్ళు చెట్ల కింద చీకటిగా ఉంటుంది అక్కడ మనిషి కూర్చుని ఆ దారిడేమైనా పోతున్నా వాళ్ళకి వీళ్ళు కనపడరు ఒక ఐదు ఆరుగుడు దొంగలు అక్కడ చేరారు వాళ్ళు ఏం చేశారు ఎక్కడి నుంచో ఏవేవేవో కొట్టుకొచ్చారు చేతికందినివి తెచ్చారు ఓ గుళ్ళో దూరారు గుళ్ళో కూడా కొబ్బరికాయలు అవి చేతికంది పట్టుకొచ్చారు పట్టుకొచ్చాక పంచుకుందాం 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 అనుకున్నారు పంచుకుందామంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో ఒకటి అన్నాడు ఒరే మీ దుంపలు దేగా రాధరాత్రి అయింది ఆకలి చచ్చిపోతున్నాం తెల్లారేక పంచుకుందాం రా చీకట్లో ఏం కనపడుతుంది ఏమన్నా తినడానికి తీయండి అన్నాడు తినడానికి ఏమున్నాయి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేరు ఊళ్ళో ఆ రోజుల్లో అన్నాలు దొరికే పరిస్థితి కాదు ఎవరు ఇళ్ళకెళ్ళి వాళ్ళు వండుకోవాలి తీరా ఆ సామాన్లలో చేయిబెడితే వాళ్ళకి గుళ్ళో ఏదో దంగులు ఇచ్చుకొచ్చారు కదా గుళ్ళో పళ్ళకి ఇళ్ళని తెచ్చేసారు హారతి పళ్ళకి గంట అట్టేవో దొరికినాయి పుచ్చుకొచ్చారు పెద్ద వస్తువులు దొరకలే కానీ కొబ్బరికాయలు అవి కనపడితే వేసుకొచ్చారు ఓ కొబ్బరికాయ కొబ్బరికాయలు దొరికినాయి ఒకటే మూడు నాలుగు ఉన్నాయి అక్కడి నుంచి ఇవి లేమనుకున్నారు కొబ్బరికాయ కొట్టండి రా తిందాము కనీసం కొబ్బరి తిన్నా ఆకలి తీరుతుంది రాత్రి కొబ్బరి నవ్వితే నిద్ర రాకుండా ఉంటుంది ఏదైనా నవ్వులుతుంటే నిద్ర రాదు కదా సరే అక్కడ నుంచి చేతులు పెట్టి అటు ఇటు తడువు చూస్తున్నారు దీపాల దీవెల అగ్గిపెట్టెలు ఉన్న కాలం కాదు చేతులు అటు ఇటు తడివితే ఓ పక్కన పడుకుని నిద్రపోతుంది మన మినువుల బ్రాహ్మడి గుండు తగిలింది ఇక్కడ ఏదో ఒక గుండ్రాయి ఉంది కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ తీసి ఓ కొబ్బరికాయ పడేయాలని నెత్తి మీద కొట్టారు కొట్టేసారు కాదు ఆ అని ఉరిక్కి పడి వేసాడు తింటాను తింటాను వస్తున్నాను వస్తున్నాను ఆగు 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 అన్నాడు ఆనంగానే ఆయన మినువులు తింటూ వచ్చేసాడు కదా భార్యకి చెప్తా భార్యకి చెప్తున్నాడు తింటమా అనేసి తిట్టిపోసింది ఆవిడ తింటానే తింటానే అన్నాడు తింటాను తింటాననేసరికా హడిలిపోయారు అమ్మో అదే గుండ్రాయి కాదురా ఏ గంగానమ్మో అయ్యుంటుంది వెరవెదవల్లాగా చెట్ల కింద పెట్టుకుంటారు గంగానం అని పెట్టి గుండ్రాయిని పసుపు బొట్టు పెట్టి అక్కడ నైవేద్యం పెడతారు ఎవడో కొండో మేకనో కోసాడు ఈవిడ దగ్గర చేశారు కల్లా పలికేసింది అమ్మ తల్లి ఇంకేముంది ఇది వేప చెట్టు పాడో వాడు ఈ లోపల ఒకడొచ్చాడు ఒరే వేపకాయలు ఉన్నాయి కింద వేప చెట్టు రా ఇది గంగానమ్మ అన్నాడు హానంగాని పరుగో ఇహా మొత్తం సామాన్లు సంచులు గంపగ గంగాడవు తెచ్చినవన్నీ వదిలిపెట్టేది అన్నీ వదిలేసి పరుగులు పెట్టారు రామ్మడికి తలకాయ పగిలినంత పనేది కొబ్బరికాయ కొడితే మామూలుగా ఉంటుంది తలకాయ ఎదిరిపోయింది అయ్యాక తెలిసింది ఎవరో తన్ని కొట్టారని వాళ్ళంతా పరిగెడుతున్నారని పరిగెత్తేస్తున్నారు అక్కడి నుంచి ఏం చేసారు సామాన్లు ఎటా ఇటా తడిపాడు తడిగితే తడివితే గోల్డెన్ సంచులు పిట్టలు కనపడ్డాయి అన్ని దగ్గర లాక్కొని మళ్ళీ కూర్చున్నాడు మంచి నిద్రపోయాడు కదా పన్నెండున్నర ఒంటి గంట దాకా సాయంత్రం ఐదింటికి ఆరింటికి పడుకుని యాభై ఒంటి గంట దాకా పడుకుని ఇక మంది మెలకు ఏమొస్తుంది అదే ఇంకా నిద్ర ఇహ నిద్ర రాదు ఇహ మెలకుగా ఉండి కూర్చుని ఉన్నాడు ఆ చెట్నానుకు తెల్లవారుతూ ఉండగా అతను చూసుకున్నాడు ఈ సంచుల్లో డబ్బులు నగలు ఏవో రెండు మూడు చిన్న పెట్టెలు ఉన్నాయి ఎవరి నుంచో ఇంచో తెచ్చేశారు వీళ్ళు సరే అక్కడి నుంచి ఆ సంచులు ఆ పెట్టెలు మోసుకుంటూ ఇంటికి నడిచెళ్ళిపోయాడు పెళ్ళాము ఎప్పుడైతే ఈతన్ స మెనువుల దగ్గర నుంచి వెళ్ళేసి వెళ్ళిపోయాడో దొంగమహం దొంగమహం తినకుండా పారిపోతావా రేపు పొద్దునొచ్చినా సరే నీతో ఇవే తినిపిస్తానని ఆవిడ ఏం చేస్తావు ఒక బాణాకర లాంటిది ఒక పచ్చడి బండ అది దగ్గర పెట్టుకుని కూర్చుని కూడా తెచ్చిత కొట్టయినా తినిపించరా సరే పడుకుంది రాత్రి అయిపోయిందిగా పడుకుని నిద్రపోయింది గుమ్మాన్ దగ్గరే తెల్లవారులు వేసేసరికి అలా బట్ట తలుపు కొట్టేసరికి అలా వస్తున్నాను నేను చూస్తానని తలుపు తీసి కర్రెత్తింది కర్రెత్తరికి చేతి నిండు సంచులతో ఉన్నాడు ఉండవే ఉండవే ఈ సంగతి చూడవే అన్నాడు సంచులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవిడకి ఆశ్చర్యం మామూలుగా ఆయనకు ఒక జోలు ఉంటుంది ఏం తెచ్చావు ఎక్కడ వివి అని ఆ లోపలి తీసుకెళ్ళింది ముందు అన్నాడు తలుపేసేసాక చూసుకుంటే బోల్డన్ని డబ్బు నగలు అక్కడి నుంచి బంగారం వెండి సామాన్ లేవో ఎక్కడి నుంచో తెచ్చారు ఆ పెట్టెల్లో బోల్డని రకాల నాణ్యాలు అవి ఉన్నాయి బంగారువి వెండివి రాగివి ఇత్తడివి ఆ రోజుల్లో చెల్లుబాటు అయ్యే నాణాలు ఉన్నాయి చిన్న చిన్న వెదురు బాక్సులు నిండా అక్కడి నుంచి పెళ్ళాన్ని చెప్పాడు పోర్రపాట్ని కూడా నువ్వు నన్ను తిట్టినట్టు నేను రాత్రి బయటికి వెళ్ళిపోయి పొద్దునే వచ్చినట్టు బయటపడద్దు ఆ గంగానమ్మ తల్లి అని పారిపోయారు వాళ్ళు గంగానమే మనకు కరుణించి ఇచ్చింది ఈ మినువులు రాకపోయింటే అసలు నేను బయటకు వెళ్ళేవాడిని కాదు ఎవ్వరికి చెప్పద్దు గప్చిప్పుగా ఉండని ఆ సామాలు సంచులు అన్నీ సర్దేశారు నగ నాణ్యం దాచేసుకున్నారు మెల్లిగా సంసారం వృద్ధయింది కథకంచికి మళ్ళీ నమస్తే నిమిగారు నమస్తే చెప్పారు